కృత్రిమ దంతాలకు సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి చాలా మందికి. అంటే ఈ కృత్రిమ దంతాలు పెట్టుకున్న తర్వాత రెగ్యులర్ గా నమ్లి తినడానికి ఉపయోగపడతాయా లేదా అనేది మెయిన్ గా ఉంటుంది. దాని గురించి ఏం చెప్తారు? అవునండి, ఎస్. చాలా మంది కృత్రిమ దంతాలు అంటే కృత్రిమ దంతాలే వేలు ఆర్టిఫిషియల్ టీత్ కాబట్టి మన ఒరిజినల్ టీత్ చేసిన అన్ని పనులు చేయలేవు అని ఆలోచనలు భయాలు కొంతమందిలో ఉంటాయి. ఇంకోటి ఆర్టిఫిషియల్ టీత్ అంటే తెలిసిపోతుంది అన్ని పనులు ఒక రంగులో ఉంటాయి, అవి ఒక రంగులో ఉంటాయి అనుకుంటారు. ఇంకొక డౌట్ ఏంటి, ఫేమస్ డౌట్, పెట్టుకున్న నెలకే ఊడిపోతాయి, పెట్టుకున్న 2 నెలలకే పగిలిపోతాయి. ఇదొక డౌట్ ఉంటుంది. కానీ కృత్రిమ దంతాల్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. బెస్ట్ మెటీరియల్స్ తో కృత్రిమ దంతాలను ఏర్పాటు చేస్తున్నాం. దట్ సే జిర్కోనియం. జిర్కోనియం అనే మెటీరియల్ తో కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేస్తే స్ట్రాంగెస్ట్ మెటీరియల్ అండ్ హెల్దీ మెటీరియల్ యాజ్ వెల్. ఎందుకు? అందులో మెటల్ ఉండదండి, అబ్సల్యూట్ మెటల్ ఫ్రీ మెటీరియల్ అది. సో ఎప్పుడైతే మెటల్ ఉండదో ఆబ్వియస్ గా హెల్దీ అది. ఇంకోటి ఏంటి, యాక్యురసీ, అంటే టైట్ కాంటాక్ట్ ఎలా వస్తుంది. ఇప్పుడు కృత్రిమ దంతాన్ని ల్యాబ్ లో తయారు చేస్తారు, సో హ్యాండ్ మేడ్ టెక్నీషియన్స్ తయారు చేస్తారు. కానీ ఈ క్యాట్ క్యామ్ సిస్టమ్, కంప్యూటరైజ్డ్ క్రౌన్స్, ఇవన్నీ జిర్కోనియం ఎలా చేస్తారు, కంప్యూటర్ సహాయంతో క్యాట్ క్యామ్ టెక్నిక్ తో తయారు చేసి పెట్టడం వల్ల యాక్యురసీ, అంటే టైట్ కాంటాక్ట్స్ ఉంటాయి, దాంతో ఎక్కువ లాంజిబిటీ ఉంటుంది. సో కృత్రిమ దంతాలను కాన్ఫిడెంట్ గా పెట్టుకోండి. అవి 100% నమిలి తినడానికి ఉపయోగపడతాయి. అన్ని రకాల ఆహారాలు ఎగ్జాక్ట్ గా మీ ఒరిజినల్ పళ్ళు ఎలా ఉన్నాయో అలాగే పెట్టగలం. అలాగే లాంజివిటీ, ఈ లాంజివిటీ మీద చాలా క్వశ్చన్స్, డిబేట్స్ ఉన్నాయి. సో వాటిలన్నింటినీ కూడా సింపుల్ గా ఓవర్కమ్ అయిపోవాలి అని చెప్పి మేము వారంటీ సిస్టమ్ని అందుకే ఇంట్రొడ్యూస్ చేసాం. సో 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ వారంటీ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశామంటే పేషెంట్లు అట్లీస్ట్ కాన్ఫిడెంట్ గా ఇన్ని సంవత్సరాలు వారంటీలో మేము పెట్టుకున్నాం కాబట్టి అన్ని సంవత్సరాలు పేషెంట్ లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం ఈ వారంటీ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసాం. సో కృత్రిమ దంతాలను పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నోట్లో ఉండే పళ్ళన్నీ కరెక్ట్ గా ఉంటేనే, ఈ సెట్ ఇంటాక్ట్ గా ఉంటేనే మీరు అన్ని రకాల ఆహారాలని నమిలి తినగలరు. సో జనరల్ హెల్త్ అంతా హెల్దీగా ఉంటుంది. సెకండ్ పాయింట్ బ్యూటీకి సంబంధించింది. నోట్లో పళ్ళన్నీ కరెక్ట్ గా ఉంటేనే మీరు యంగ్ గా కనపడతారు. ఎప్పుడైతే కొన్ని పళ్ళు లేవో అక్కడ ఈ దవడలు జారిపోయి తొందరగా వ్రింకిల్స్ వచ్చి ఉన్న ఏజ్కున్న ఏజ్డ్ కనపడతారు. సో ఈ బ్యూటీ రిలేటెడ్ చాలా మంది లేకపోయినా కూడా హెల్త్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ యాజ్ అ డాక్టర్ గా నేను చెప్తాను. సో హెల్త్ మీరు మెయింటైన్ చేసుకోవాలంటే కూడా పళ్ళన్నీ ఉంటేనే అది మెయింటైన్ అవుతుంది. సో కృత్రిమ దంతం ఒకటి పోతే వెంటనే రీప్లేస్ చేసుకోండి. దానివల్ల మీరు చాలా హెల్త్ ని కాపాడుకోగలుగుతారు. జనరల్ హెల్త్ కాదు, మిగిలిన పళ్ళ ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకోగలుగుతారు. ఓకే, మరో కాలర్ ఉన్నారు అనంతపూర్ నుండి. మాణిక్యమ్మ గారు మాట్లాడండి. హలో. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే మాణిక్యమ్మ గారు, చెప్పండి. ఇట్స్ ఓకే, అదేం థ్యాంక్స్ ఎందుకండి, అది నాది కూడా డ్యూటీ కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రాబ్లం చెప్పండి మేడం. అది పల్లది నేను పైన ఇది చేపించుకున్నాను మేడం. ఏం చేయించుకున్నారు? కలర్ ఇది ఉంటే అది ఇది ఏమంటారు, పైన సిమెంట్ లాగా వేసినారు మేడం, వైట్ ఇది. ఓకే, ఏది చేశారు? కాంపోజిట్ వినిల్ పైన ఒక లేయర్ లా వేశారు పళ్ళకి. అవునండి మేడం, అది గారలాగా ఉంటే అది గీకేసి పైన వేసినారు మేడం. ఓకే, ఇప్పుడు 10 ఇయర్స్ అయింది మేడం, మళ్ళా కలర్ కొంచెం ఎల్లోగా అట్లా ఇదిగా వస్తుంది మేడం. మళ్ళా అది అది మళ్ళా ఏం చేయమంటారు మేడం? అది కొంచెం పైన విరిగిన కొంచెం కూడా విరిగిపోతాంది మేడం, పైన వేసిన సిమెంట్ అది అది కూడా. ఓకే, ఈ కాంపోజిట్ వినీరింగ్ కి చేసే కేసెస్ ఏంటంటే జనరల్ గా రంగు మారిపోయిన పళ్ళు, ఎవరికైతే పుట్టుకతో రంగు మారిపోయి ఉంటే వాటర్ ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి కొన్ని తినకూడని మందులు తినడం వల్ల ఈ పళ్ళు పసుపచ్చగా గానీ బ్రౌన్ కలర్ స్టెయిన్స్ గా గానీ ఫామ్ అయిపోతాయి. సో వాళ్ళకి ఏం చేసినా కూడా పళ్ళు తెల్లగా అయ్యే అవకాశం ఉండదు. బట్ పళ్ళు తెల్లగా ఉంటేనే బై డిఫాల్ట్ అందంగా అపేరెంట్ గా ఉంటారు. సో వీళ్ళకి నార్మల్ స్మైల్ లైన్ ని బ్యూటిఫుల్ తెల్లగా మెరిసే పలువర్స్ ని ఇవ్వడానికి కంపోజిట్ వినీరింగ్ అని, క్రౌన్స్ అని, లామినేట్స్ అని చేసి స్మైల్ డిజైనింగ్ చేసి నార్మల్ స్మైల్ లైన్ ఇచ్చేస్తాం. 10 ఇయర్స్ లాంగ్ ఉంటుంది. ఉన్న తర్వాత ఏం చేయాలి, అది కొంచెం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో మీ కేసులో కూడా అదేనమ్మా, మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ పై పైన లేయర్స్ అన్ని తీసి మళ్ళీ వినీరింగ్ చేసేస్తారు, అబ్సల్యూట్ నార్మల్ గా కనపడుతుంది. ఫస్ట్ టైం చేసినంత కాంప్లెక్స్, ఎందుకంటే ఆల్రెడీ ఒక లేయర్ ఉంది కాబట్టి జస్ట్ పై పైన చేస్తారు. సో ఒక లేయర్ మీకు ప్లేస్ చేస్తే మళ్ళీ మీరు ఎప్పటిలాగే నార్మల్ గా ఉంటుంది, అందంగా కూడా కనపడతారు. ఆ సగం సగం ఊడిపోతున్నప్పుడు అలా ఉంటే మటుకు డెఫినెట్ గా బాగోదు. వెంటనే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్ళండి. 52 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్ కి, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అటు బెంగళూరులో 6 బ్రాంచ్లతో సహా. ఎవరికైనా ఏ ప్రాబ్లమ్స్ అయినా నేను చెప్పే కనెక్ట్ అవుతూ ఉంటే, మా హెల్ప్ కావాలని మీరు అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ 4142000 నెంబర్ కనిపిస్తుంది, దాన్ని కాల్ చేస్తే మీరు కనెక్ట్ అవ్వచ్చు. లేదు మీకు వచ్చే ప్రాబ్లం కూడా లేదు, అయినా పేషెంట్ తో ఇంటరాక్ట్, మా డాక్టర్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే
ఏంటంటే www.parthadental.com లో లైవ్ చాట్ అనే ఫెసిలిటీ ఉంది. మీ సమస్యలన్నీ ఫోటోలు తీసుకుని అక్కడికి వెళ్ళి మీరు పోస్ట్ చేసి డాక్టర్ గారితో నేరుగా మీ సమస్య గురించి మీరు డిస్కస్ చేయండి. అంతేగాని సమస్యని క్యారీ చేస్తూ సంవత్సరాలు ఉండడం వల్ల సమస్య ముదిరిపోయి ట్రీట్మెంట్స్ కాంప్లికేటెడ్ గా చేసుకోవాలి ఒక సమస్య. రెండు, అడ్డదారులు అంటే ఫ్రెండ్స్ సలహాలు, మెడికల్ స్టోర్లు సలహాలు తీసుకోవడం వల్ల మీరు ఎక్కువ డిజాస్టర్ అంటే ఎక్కువ నష్టానికి గురవుతారు తప్ప మంచి జరగదు. సో మా హెల్త్ తీసుకుని మాతో మాట్లాడడం వల్ల చిన్నగా ఉన్నప్పుడే సమస్యను సాల్వ్ చేసి హెల్త్ ని బ్యూటీని కాపాడుకోవడం చాలా ఈజీ. ఓకేనంటే డెంటల్ ఇష్యూస్ లో ఎక్కువగా వాడే పదం ఇంప్లాంట్స్, డెంటల్ ఇంప్లాంట్స్ అంటారంటే ఈ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఎవరికి ఇంప్లాంట్ చేస్తారు? ఇది ఇందాక చెప్పాను కదా, ఇంప్లాంట్స్ అనేవి కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి ఇంప్లాంట్స్ ఉంటాయి. యాజ్ ఐ సెడ్ ఇంప్లాంట్స్ లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇంప్లాంట్ సహాయంతో ఇంకా బెస్ట్ చెప్పడం ఏంటంటే మనం పుట్టుకతోని పాలపళ్ళు, తర్వాత శాశ్వత దంతాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ వచ్చిన తర్వాత థర్డ్ సెట్ ని క్రియేట్ చేయగలుగుతున్నాం. సో చాలా రకాలుగా చాలా మంది పళ్ళను పోగొట్టుకుంటారు. పిప్పి పళ్ళు కావచ్చు, చిగుళ్ళ వ్యాధులు కావచ్చు, లేకపోతే ఏజింగ్ ప్రాసెస్ కావచ్చు. వీళ్ళందరికీ కూడా పళ్ళ సెట్ల మీద ఆధారపడడం ఒక్కటే ఆప్షన్ ఉండేది. ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొత్తం పైన కింద కూడా ఇంప్లాంట్స్ వేసి థర్డ్ సెట్ తో ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టగలుగుతాం. అది బెస్ట్ అడ్వాంటేజ్. అంటే పళ్ళు పోయినాయి, పళ్ళు లేవు అని బాధ ఇంకా పడవని అవసరం లేదు ఎవరిని. ఇంకొకటి ఏంటి, వయా మీడియా. ఈ పళ్ళ సెట్లే పెట్టుకోవాలి అనుకుంటే పైన రెండు ఇంప్లాంట్లు, కింద రెండు ఇంప్లాంట్లు వేసి ఈ వాడుతున్న పళ్ళ సెట్లను వాటిని ఫిక్స్ చేయడం వల్ల పళ్ళ సెట్లతో పడే ఇబ్బందులు అన్ని ఓవర్కమ్ అయిపోయి పళ్ళ సెట్లు వాడే వాళ్ళందరూ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అవి ఓడవు, కదలవు, అన్ని రకాల ఆహారాలను అమిలి తినొచ్చు. ఎందుకంటే ఈ పళ్ళ సెట్లు మనం ఇంప్లాంట్స్ కు లాక్ చేస్తాం కాబట్టి. సో ఇంప్లాంట్స్ అనేవి డెఫినెట్ గా ఒక రివల్యూషన్. ఆప్ట్ చేసుకోవడం డెఫినెట్ గా తప్పలేదు. ఓకే, మరో కాలర్ ఉన్నారు రాజమండ్రి నుండి. దేవి గారు మాట్లాడండి. హలో డాక్టర్ గారండి యస్ చెప్పండి. దేవ్ గారు అండి, నాకు పళ్ళు ప్రాబ్లం వస్తుందండి. అంటే చిగురు వాపు వస్తుందండి, పైన పన్ను చిగురు వాపు వచ్చి బుగ్గది వాసి పన్ను తీసేయాలంటున్నారు. కింద రూట్ ఏమో వాపు, రూట్ క్షీణ పడుతుంది అంటున్నారు, పన్ను మాత్రం గట్టిగా ఉంటుంది. అలాగా 1 మంత్ తేడాలో 2 పళ్ళు అలా తీసేసారు. ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ ఇంకొక పన్ను, అలాగా సిల్లింగ్ పెట్టిన పన్ను సైడ్ ఇరిగిపోయింది, దాని నుంచి అలాగే రూట్ వాసి ఈ బుగ్గదంతా వాపు వచ్చేసిందండి. దానివల్ల ఇంకా అస్తమాను పళ్ళు తీయాల్సి వస్తుంది. దీనికి ఏంటి ప్రాబ్లం అంటే జెనెటిక్ ప్రాబ్లం అంటున్నారు, సరిగ్గా సొల్యూషన్ చెప్పట్లేదు. 1 మంత్ తేడాలో 3 పళ్ళు తీసేస్తాం అంటే నాకు ఏంటో టెన్షన్ గా ఉంది. వద్దమ్మా వద్దు, పళ్ళు తీయించుకోవడం మంచిది కాదు. మీ ఏజ్ ఎంత? వయసు. ఓకే, ఇప్పుడు మీరేంటండి మీ ప్రాబ్లం? చిగుళ్ళ వ్యాధి వల్ల వాచిపోతున్నాయి, చీమ్ పడతా ఉంది, పళ్ళు వదిలేయపోవడం వల్ల తీసేస్తా ఉన్నారు. ఇంకొక ప్రాబ్లం మీరు ఏం చెప్తున్నారు, పళ్ళు ముక్కలు ముక్కలుగా విరిగిపోతున్నాయి, అంటే పిప్పి పళ్ళు ఫామ్ అవుతున్నాయి మీకు. మీరు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల ముక్కలు ముక్కలుగా విరిగిపోయి అక్కడ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఫస్ట్ మీరు బేసిక్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది అంటే మీ మెయింటెనెన్స్ కరెక్ట్ గా లేదమ్మా. మీకు తెలియట్లేదు మీరు బ్రష్ ఎలా చేసుకోవాలి, మీ పళ్ళ మధ్య నిరికిన ఆహారాన్ని ఎలా తీసేయాలి, నోటిని చిగుళ్ళని ఆరోగ్యంగా ఎలా పెట్టుకోవాలి అనే విషయం మీకు క్లారిటీ లేదు, తెలియటం లేదు. సో మీకు సరైన గైడెన్స్ లేదు, ఇబ్బంది ఏం లేదు. రాజమండ్రిలో దానవాయిపేటలో పార్థరెంట్ల హాస్పిటల్ ఉంది, ఒకసారి వెళ్ళండి. ఎక్స్రే తీస్తారు, ఓపీజీ అని తీస్తారు, అది ఫుల్ మౌత్ ఎక్స్రే. అసలు మీకు పళ్ళు ఎందుకు పాడవుతున్నాయి, ఎముక ఆరోగ్యం ఎలా ఉంది, చిగురు ఆరోగ్యం ఎలా ఉంది, ఎందుకు ఇన్ఫెక్షన్ రిపీటెడ్ గా వస్తుంది, మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, మీకు షుగర్ ఏమైనా ఉందా అని మొత్తం డయాగ్నోస్ చేసి కరెక్ట్ పాయింట్ రీజన్ చెప్పి మీ ప్రాబ్లమ్ 100% సాల్వ్ చేసేస్తారు. అంటే పన్ను మీద పన్ను తీయించుకుంటా పోతే ఒక పాయింట్ లో నోట్లో పళ్ళే లేకుండా అయిపోతాయి. అది చాలా కష్టం, పళ్ళు లేకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్. పోయిన వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలుస్తుంది. సో చిగుళ్ళలో వ్యాధులు డెవలప్ అవుతున్నాయి, ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతున్నాయి, ఎవరు నెగ్లెక్ట్ చేయకండి, ఇది మోస్ట్ డేంజరస్. అది చిన్న వయసులో 20లో 30లో కూడా పళ్ళని, మన ఒరిజినల్ పళ్ళని పోగొట్టుకోవడానికి మెయిన్ రీజనే అది. సో పళ్ళతో పాటు చిగుళ్ళను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా మన హెల్దీగా గమ్స్ ని పెట్టుకుని మన పళ్ళను కాపాడుకోవచ్చు. కాకపోతే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన వెంటనే రావాలి. స్టార్ట్ అయిన వెంటనే అంటే మీరు ఎలా గుర్తిస్తారు, బ్రష్ చేసుకుంటే నిద్ర వస్తున్నా, నోరు దుర్వాసన వస్తున్నా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, చిగుళ్ళు మెత్తబడిపోతున్నా, పళ్ళ మధ్యన సందులు వస్తున్నా, ముందర పళ్ళ మధ్యన సందులు వచ్చి ఎత్తు పెరుగుతున్నట్టు అనిపిస్తున్నా కూడా చిగుళ్ళు వ్యాధులు, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చింది అని గుర్తించి వెంటనే డాక్టర్ గారి దగ్గరకు వస్తే వెంటనే క్లీన్ చేస్తారు. అక్కడతో ఆ సమస్య అక్కడతో ఆపేయవచ్చు. మీ పళ్ళ జీవితకాలం ఒక 10-15 సంవత్సరాలు పెరుగుతుంది. సో చిగుళ్ళలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నా నెగ్లెక్ట్ చేయొద్దు. నోట్లో చీమ్ పడుతుంటే నెగ్లెక్ట్ చేయకూడదు, అది మోస్ట్ డేంజరస్. మీరు బ్రష్ చేసుకుంటున్నా, మంచినీళ్లు తాకుతున్నా, ఆహారం తింటున్నా కూడా మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ అంతా మీరు కడుపులోకి తీసుకుంటూ ఉంటారు. అది చూడండి ఎంత ప్రమాదకరమైంది. అంటే మీ బ్లడ్ స్ట్రీమ్
బ్లీడింగ్ ద్వారా మీ నోట్ లో ఉండే ఇన్ఫెక్షన్ మీరు డిఫరెంట్ ఆర్గాన్స్ కి మీరే సప్లై చేస్తున్నారు ఆ బాక్టీరియాని అంతా, అంటే మీరే కొని తెచ్చుకుంటున్నారు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అన్ని. సో ఓరల్ క్యావిటీ చాలా నీట్ గా ఉండాలి. ఫోకై ఆఫ్ ఇన్ఫెక్షన్ అనే చిన్న పాయింట్ ద్వారా ఈ బాక్టీరియా అంతా వేరే ఆర్గాన్స్ కి వెళ్ళి కూర్చుంటూ ఉంటది. అప్పుడు సమయం వచ్చినప్పుడు ఆ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. సో నోట్లో పిప్పి పళ్ళు ఇన్ఫెక్షన్, చిగుళ్లలో వ్యాధులు ఇన్ఫెక్షన్, చిగుళ్లలో చీమ్ పట్టడం ఇన్ఫెక్షన్, నోట్లో పిప్పి పళ్ళ వల్ల సగం సగం విరిగిపోయిన ముక్కలు చాలా మంది నోట్లో ఉంటాయి, అది చాలా డేంజరస్, అసలు పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వల్ల అక్కడ అంతా ఇన్ఫెక్షన్ అవుతా ఉంటుంది. ఎప్పటికప్పుడు తీయించేసుకోవాలి, వెంటనే కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కృత్రిమ దంతం ఏర్పాటు చేసుకోకపోయినా తీయించేసుకుని క్లీన్ గా అన్నా పెట్టుకోండి, అట్లీస్ట్ నేను చెప్తున్నాను. కానీ కృత్రిమ దంతం ఏర్పాటు చేసుకోవడం అనేది బెస్ట్ ఆల్వేస్. సో పిప్పి పళ్ళు ఉంటే చాలా ఈజీగా ఫిల్అప్ చేస్తారు, ఫిల్లింగ్ పెట్టించుకోండి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని పైన క్యాప్లు వేసుకోవడం ద్వారా మీ పళ్ళ జీవితకాలం 10-15 సంవత్సరాలు పెరుగుతుంది. మీరు జాగ్రత్తగా డాక్టర్ గారు చెప్పినట్టు కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు క్లీన్ గా పెట్టుకుంటూ డాక్టర్ గారిని విజిట్ చేస్తూ ఉంటే జీవితకాలం కూడా ఉండే కేసులు చాలా చూస్తాం మేము. 70-80% జీవితకాలం ఉంటాయి, ఓన్లీ 20-30% మెయింటెనెన్స్ లోపం వల్ల ఫెయిల్ అవుతా ఉంటాయి. సో వెంటనే డాక్టర్ గారిని కలవండి. నోట్లో ఇన్ఫెక్షన్స్ ని క్యారీ చేయడం మంచిది కాదు, అలాగే పిల్లల విషయంలో కూడా కేర్ తీసుకోండి. సో ట్రీట్మెంట్స్ చేసుకోవడానికి చాలా మందికి ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళందరికీ కూడా పార్థ డెంటల్ బ్రాంచెస్ లో ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. మీ ఫీజు మొత్తాన్ని 1 సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. ఇన్స్టాల్మెంట్స్ అంటే మీ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి, కేవలం ఫీజు డబ్బుల్ని 1 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. కేవలం పేషెంట్స్ కంఫర్ట్ కోసమే దీన్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాడుకోవచ్చు. డయాబెటీస్ కానివ్వండి, బీపీ, హార్ట్ ఇష్యూస్, వీటి వల్ల వచ్చే సమస్యలు ఏముంటాయి, ఒకవేళ ఈ ఇష్యూస్ బారిన పడ్డ వాళ్ళు మళ్ళీ నార్మల్ గా ఉండడానికి అంటే డెంటల్ ఇష్యూస్ లో నార్మల్ అవ్వడానికి ఏం చేయాలంటారు? ఏజ్ పెరుగుతున్నా, నేను ఒకటే రెండే విషయాలు చాలా క్లియర్ గా చెప్పేస్తానండి. ఏజ్ పెరుగుతున్నా, లైక్ క్రానిక్ డిసీజెస్, డయాబెటీస్ వచ్చినా, బీపీ వచ్చినా, హార్ట్ డిసీజెస్ వచ్చినా, ఎనీ డిసీజెస్, నర్వ్స్ కి, కిడ్నీస్ కి, ఎనీ డిసీజెస్ ఏం వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సింది రెండే. ఒకటి మంచి పళ్ళ సెట్, ఎందుకంటే నోట్లో ఇంటాక్ట్ గా హెల్దీగా ఉండే టీత్. వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు రైస్ తినలేరు, వాళ్ళు కావాల్సిన ఫైబర్ ఫుడ్ ఒకటి, చపాతి, జొన్న రొట్టెలు లాంటివి తిని వాళ్ళ హెల్త్ని కాపాడుకోవాలి. సో నోట్లో పళ్ళు గట్టిగా ఉండాలి. రెండు, ఏజ్ పెరిగే కొద్దీ బై డిఫాల్ట్ అందరికీ ఉండే చిన్న కోరిక కొంచెం యంగ్ గా కనిపించాలని, పైకి చెప్పైనా బై డిఫాల్ట్ అందరి మనసులో ఉండే కోరిక అదే. సో పళ్ళు అన్ని నోట్లో ఉంటే బై డిఫాల్ట్ వాళ్ళు అందంగా యంగ్ గానే కనపడతారు. సో ఈ రెండు విషయాలు నార్మల్ తీసుకురావడం చాలా ఈజీ అండి. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఎప్పటికప్పుడు మీరు డయాబెటిక్ ప్రొఫైల్, కార్డియాక్ ప్రొఫైల్ చేయించుకున్నట్టే 1 సంవత్సరానికి ఒకసారి డెంటల్ స్క్రీనింగ్ చేయించుకోండి. పళ్లతో పాటు చిగుళ్ళని కూడా లేజర్స్ తో క్లీన్ చేస్తారు. అలా క్లీన్ చేయించుకోండి, మీ పళ్ళు వదులైపోవు, స్ట్రాంగ్ గా ఉంటాయి. షుగర్ వచ్చినంత మాత్రాన నోరు దుర్వాసన రాదు, ఎందుకంటే చిగుళ్ళు క్లీన్ గా ఉంటే అసలు రాదు, పళ్ళు వదులైపోవు. ఏజ్ వాళ్ళన్నా కూడా పళ్ళు గట్టిగా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. మాక్సిమం మనం ట్రై చేయవలసింది ఏంటంటే మన నోట్లో ఉండే పళ్ళని మనం గట్టిగా చాలా కాలం కాపాడుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. మనం కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. లేజర్స్ ద్వారా చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ తీసేయవచ్చు, హెల్దీగా పెట్టచ్చు. సో ఏ డిసీజెస్ ఉన్నా హెసిటేట్ చేయొద్దు, చాలా మంచి స్పెషలిస్టులు ఉన్నారు, మీకు కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేసి పంపిస్తారు. రైట్ అండి, మరి దంత ఆరోగ్యం గురించి, ఆధునిక దంత వైద్యం గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.